ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరు ప్రకటించారు, దాని యొక్క నేపథ్యం ఎలా ఉంది, ప్రాథమిక హక్కుల గురించి స్వాతంత్రానికి రాకముందు ఎవరెవరు డిమాండ్ చేశారు, ఏ సందర్భాల్లో వాటి గురించి ప్రస్తావించారు, రాజ్యాంగ పరిషత్తులో ఏ కమిటీల ద్వారా ఈ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది, ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులు అంటే నేను చెప్పుకున్నాం, ప్రాథమిక హక్కులు అంటే ప్రజల చేత కోరబడి, రాజ్యాంగం చేత గుర్తించబడి, ప్రభుత్వం చేత అమలు చేయబడేటటువంటి హక్కులను మనము ప్రాథమిక హక్కులు అని పిలుస్తాం. ఇవి ప్రాథమిక హక్కులు అనేవి మనిషి యొక్క జీవన ఎదుగుదలకు అత్యంత ఆవశ్యకమైనవి అని మనం చెబుతూ ఉంటాం. మరి ఈ ప్రాథమిక హక్కులు, చట్టబద్ధమైన హక్కులు రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. నేను మనం చెప్పుకున్నాం ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే. కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ మనం గమనించినట్లయితే మనకేమర్థం అవుతుందంటే, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధమైన హక్కులు కొన్ని విషయాలలో సారూప్యత కలిగి ఉన్నప్పటికీ ఆ రెండు ఒకటి కాదు అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. అయితే ఎక్కడ వీటికి మెయిన్ తేడా గమనించవచ్చు అంటే, ప్రాథమిక హక్కులకి చట్టబద్ధమైన హక్కులకి మధ్య తేడా మనం ఎక్కడ గమనించవచ్చు అంటే, ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం చేత గుర్తించబడి ఉంటాయి. చట్టబద్ధమైన హక్కులు అనేవి ఎలా ఉంటాయంటే, ప్రభుత్వం రూపొందించే ఏదైనా ఒక శాసనం చేత అంటే ఒక చట్టం చేత అవి గుర్తించబడి ఉంటాయని చెప్పేసి మనం చెప్తాం. లేదా ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగం చేత అమలు చేయబడితే, చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా చట్టాల ద్వారా అమలు చేయబడతాయని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే ప్రాథమిక హక్కులన్నీ కూడా రాజ్యాంగం చేత అమలు చేయబడుతున్నాయి కాబట్టి, రాజ్యాంగం చేత గుర్తించబడ్డాయి కాబట్టి వీటికి రాజ్యాంగపరమైన రక్షణ వీటికి ఉంటుంది ప్రాథమిక హక్కులకు. మరి చట్టబద్ధమైన హక్కులకు కేవలం చట్టపరమైన రక్షణ మాత్రమే ఉంటుంది. అంటే చట్టబద్ధమైన హక్కులు అమలు కానప్పుడు, అవి ఉల్లంఘనకి గురైనప్పుడు కేవలం సాధారణ కోర్టుల ద్వారా మాత్రమే ఆ చట్టబద్ధమైన హక్కులు పరిరక్షించబడతాయని చెప్పేసి మనం చెప్తాం. కానీ అదేవిధంగా ప్రాథమిక హక్కులు అయితే వేరే. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది కాబట్టి, వాటికి న్యాయ సంరక్షణ ఉంది కాబట్టి, న్యాయ పరిహార యోగ్యత ఉంది కాబట్టి వీటిని సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు పరిరక్షిస్తూ ఉంటాయి. అంటే ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది, ప్రాథమిక హక్కులకు న్యాయ పరిహార యోగ్యత కలిగినవి కాబట్టి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ప్రాథమిక హక్కులను కాపాడేటటువంటి బాధ్యతను కలిగి ఉన్నాయి. దీన్నే మనము న్యాయ పరిహార యోగ్యత అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. కాబట్టి న్యాయ పరిహార యోగ్యత ఇవి కలిగి ఉండడం వల్ల, ఆర్టికల్ నంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ నంబర్ 226 ప్రకారం హైకోర్టులు ఈ ప్రాథమిక హక్కులను
కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలను జారీ చేస్తాయి. వాటినే మనము రైట్స్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రైట్స్ను జారీ చేస్తాయి, కానీ సాధారణ హక్కుల రక్షణ కోసం సాధారణ కోర్టులు మాత్రమే పనిచేస్తాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాథమిక హక్కులను సాధారణ పరిస్థితులలో తగ్గించడానికి వీలులేదు, సాధారణ పరిస్థితులలో సస్పెండ్ చేయడానికి వీలులేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి పౌరుడికి అత్యంత అవసరమైనవి, ప్రాథమికంగా కావలసినవి. కాబట్టి ఈ ప్రాథమిక హక్కులను సాధారణ పరిస్థితులలో వీటిని కుదించడానికి వీలులేదు, కుదించడానికి కానీ లేదా రద్దు చేయడం అంటే సస్పెండ్ చేయడం అని అర్థం. సాధారణ పరిస్థితులలో ఈ ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడానికి వీల్లేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ చట్టబద్ధమైన హక్కులను సాధారణ పరిస్థితులలో కూడా కుదించవచ్చు లేదా రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ప్రాథమిక హక్కులను ఎలాంటి పరిస్థితులలో సస్పెండ్ చేయవచ్చు అంటే ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే, అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే, ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా మాత్రమే సస్పెండ్ చేయగలటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులలో అన్ని హక్కులను కూడా ఎమర్జెన్సీ సమయంలో సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా జీవించే హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్పెండ్ చేయబడదు. నేరము శిక్ష నుంచి రక్షణ పొందేటటువంటి హక్కు కూడా ఎమర్జెన్సీ సమయంలో రద్దు చేయబడదు. కాబట్టి ఈ రెండు ప్రాథమిక హక్కులు మినహాయించి, అంటే ఆర్టికల్ నెంబర్ 20 చెప్పేటటువంటి నేరము మరి శిక్ష నుంచి రక్షణ పొందిన హక్కు, 21 ప్రకారము జీవించే హక్కు, ఈ రెండు తప్ప మిగతా ప్రాథమిక హక్కులను ఎమర్జెన్సీ సమయంలో తాత్కాలికంగా సుప్తావస్థలో ఉంచే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ సాధారణ చట్టాలకు అలా కాదు. సాధారణ చట్టాలకి మామూలు పరిస్థితులైనా సరే వాటిని కుదించవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా సుప్తావస్థ చేతన వ్యవస్థలకు ఉంచవచ్చు అనే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం చూసినప్పుడు చట్టబద్ధమైన హక్కులు అనేవి ప్రాథమిక హక్కులలో అవి అంతర్భాగం మాత్రమే. ప్రాథమిక హక్కులు అనేవి చాలా విశాలమైనటువంటి పరిధిని కలిగి ఉంటే, చట్టబద్ధమైన హక్కులు అనేవి పరిమితమైనటువంటి అధికార పరిధిని కలిగి ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది. ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కానేరవు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ప్రాథమిక హక్కులు అంటే వాటికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది, న్యాయ సంరక్షణ ఉంటుంది, న్యాయ పరిహార యోగ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి భాగం, మాగ్నా కార్టాగా వర్ణించేటటువంటి అతి ముఖ్యమైన భాగం ఏదంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. కాబట్టి ఈ ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసే అధికారం భారతదేశంలో ఎవ్వరికీ కూడా లేదు. ఒకవేళ ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేయవలసి వస్తే మళ్ళీ కొత్తగా ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలి, మళ్ళీ కొత్తగా ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సభ యొక్క సూచనలు సలహా మేరకి ప్రాథమిక హక్కులను తీసివేయచ్చేమో. కానీ మామూలుగా అయితే ప్రాథమిక హక్కులను రాజ్యాంగం నుంచి తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు. సో ఇది ప్రాథమిక హక్కులకి సాధారణ హక్కులకు ఉన్నటువంటి భేదాలు. కాబట్టి వీటిని మనము ఆ తేడా గమనించుకుంటూ మనం చదవవలసి ఉంటుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా ప్రాథమిక హక్కుల మీద ప్రశ్నలు ఎలా అడుగుతుంటారంటే, మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించి కేసులు వాటి పూర్వపరాలు ఇవన్నీ అడగకపోవచ్చు. కానీ ప్రాథమిక హక్కుల మీద వాటి లక్షణాలు ఏంటివి అనే దాని మీద ఎక్కువగా తెలుసుకునే అవకాశం చేస్తారు ఎగ్జామినర్స్. కాబట్టి ప్రాథమిక హక్కుల లక్షణాల మీద మనం ఓవరాల్ గ్రిప్ పొందే అవకాశం చేద్దాం. కాబట్టి ప్రాథమిక హక్కులు వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటివి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏంటివో మనం ఒకసారి చూద్దాం.
అంటే అవి ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు, వాటికి ఎటువంటి రక్షణ ఉంటుంది, ఇవన్నీ కూడా మనము గమనించాలి. రైట్, ప్రాథమిక హక్కులు లక్షణాలు. సో సాధారణంగా స్క్రీనింగ్ టెస్ట్ లాంటి పరీక్షల్లో అభ్యర్థి యొక్క కనీస అవగాహన స్థాయిని పరీక్షిస్తారు కాబట్టి ఎటువంటి కాన్సెప్ట్స్ లక్షణాలు అనే కాన్సెప్ట్ మనకి ఏ విధంగానైనా కూడా ఇంపార్టెంటే. మెయిన్స్ అంటే అది వేరే విషయం, కానీ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటి అవగాహన స్థాయి పరీక్షలలో అభ్యర్థి యొక్క కనీస అవగాహన పరీక్షిస్తారు. అంటే ఈ వ్యక్తికి కనీస బేసిక్స్ తెలుసా, దాని గురించి కనీసం అంటే మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని పరీక్షిస్తారు. కాబట్టి లక్షణాలు అనే టాపిక్ ఎక్కడున్నా కానీ మీరు దాన్ని ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. రైట్, ప్రాథమిక హక్కులు లక్షణాలు. ఒకటి, ప్రాథమిక హక్కులు అనేవి సార్వత్రికమైనవి కావు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్. సార్వత్రికమైనవి లేదా సార్వజనీనమైనవి, సార్వజనీనమైనవి కావు. ప్రాథమిక హక్కులు అనేవి యూనివర్సల్ కాదు, సార్వత్రికమైనవి కావు లేదా సార్వజనీనమైనవి కావు. ఇక్కడ పదం ఏంటంటే సార్వత్రికమైనవి అని, యూనివర్సల్. వై ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్, ప్రాథమిక హక్కులు ఎందుకు సార్వత్రికమైనవి కావు అంటే ఇక్కడ అర్థం ఏంది? సార్వత్రికమైనవి అంటే ఎస్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ లేదా భారతీయులందరికీ అని అర్థం. ఇక్కడ మనం గమనించినట్లయితే భారతీయులు ఎవరు అంటే భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు, అదేవిధంగా విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులు కూడా భారతీయులుగానే గుర్తించబడతారు. మరి ఈ ప్రాథమిక హక్కులు అనేవి భారతీయులందరికీ ఒకే విధంగా వర్తించబడతాయంటే వర్తించబడవు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కొన్ని హక్కులు అమలైతే, కొన్ని హక్కులు మాత్రం భారతీయులకి ప్లస్ ఎన్ఆర్ఐలకు కలిపి అమలు చేయబడతాయి. అదేవిధంగా ప్రాథమిక హక్కులన్నీ కూడా భారతీయులందరికీ సమానంగా వర్తించబడవు. ఉదాహరణకి ఆర్టికల్ నంబర్ 14 ఉంది. ఈ ఆర్టికల్ నంబర్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి కాన్సెప్ట్ని తెలియజేస్తుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం భారతదేశంలో ఒక చట్టం అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ భారత రాష్ట్రపతి కానీ భారత గవర్నర్లు కానీ వీళ్ళు కూడా భారతీయులే, కానీ వీళ్ళకి ఆర్టికల్ నంబర్ 14 మినహాయించబడుతుంది. మనం ఈరోజు ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే మనల్ని అరెస్ట్ చేస్తారు, కానీ రాష్ట్రపతిని గవర్నర్ని అరెస్ట్ చేసే వీలు లేదు. మరి ఎందుకు వీలు లేదు? వాళ్ళు భారతీయులే, మనం భారతీయులే కాదంటే వాళ్ళకి మినహాయింపులు ఉన్నాయి. ఇది అంటే భారతీయులందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాథమిక హక్కులు ఒకే విధంగా వర్తించడం లేదు, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకంగా వర్తించబడుతున్నాయి. రిజర్వేషన్స్ ఉన్నాయి. 15(4) ప్రకారం ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు. కాబట్టి అవి 15(4) మనకి ఏం చెప్తుంది? కేవలం వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లు. 16(4) తీసుకున్నామనుకోండి, షెడ్యూల్డ్ కులాల వారికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు అని చెప్పేసి మనకు చెప్తుంటుంది. అంటే 16(4) ప్రకారం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. మరి ఉద్యోగాలలో 16(4) ప్రకారం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తున్నారంటే మరి మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు భారతీయులు కాదంటే వాళ్ళు కూడా భారతీయులే, కానీ వారి యొక్క నేపథ్యం, వారి యొక్క సమాజంలో ఉన్నటువంటి స్థాయి వీటన్నింటిని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఒకేలాగా వర్తించవు, ఒకే విధంగా అమలు చేయబడవు. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క విధంగా అవి విభజింపబడి అమలు చేయబడతాయి. కాబట్టి ఇవి సార్వత్రికమైనవి కావు, భారతీయులందరికీ ఒకే విధంగా వర్తించవు. కాబట్టి ఇవి ప్రాథమిక హక్కులు అనేవి సార్వత్రికమైనవి కావు. రెండవది, ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు. ఇక్కడ ఈ టర్మినాలజీ మీద క్వశ్చన్స్ ఎక్కువ కడుతుంటారు. ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కావు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఇవేమో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్ అన్నాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్.
ఏమేమో నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే నిరపేక్షమైనది అని అర్థం. సాధారణంగా అబ్సల్యూట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎటువంటి పరిమితి లేనిది అని అర్థం. దానికి ఇంకా తిరుగులేదు అని అర్థం. కానీ ఇక్కడ ప్రాథమిక హక్కులు ఎలాంటివి అని చెప్తున్నాం? అబ్సల్యూట్ కాదు అని చెప్తున్నాం. ఎందుకు కాదు అని చెప్తున్నామంటే ప్రాథమిక హక్కులు అనేవి సవరించడానికి వీలు లేనివి కావు. వాటిని పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో ఒక ప్రత్యేక మెజారిటీ ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, ప్రాథమిక హక్కులను మార్పు గురి చేయవచ్చు, అవసరమైతే ప్రాథమిక హక్కులను తొలగించవచ్చు, అవసరమైతే ప్రాథమిక హక్కుల్లో అదనంగా ఏదైనా ఒకటి జాబితాలు చేర్చవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రాథమిక హక్కులు అనేవి మార్పులకు సవరణలకు గురవుతున్నాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి అబ్సల్యూట్ కాదు. ఒకవేళ వాటిని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చలేకపోతే అప్పుడవి అబ్సల్యూట్. కానీ మనం ప్రాథమిక హక్కులను మారుస్తున్నాం. మీరు గమనించి ఉంటారు 1978లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేరే చోట పెట్టడం జరిగింది. అంటే ఏమైంది? ప్రాథమిక హక్కులను మార్చడం జరిగింది. కాబట్టి ప్రాథమిక హక్కులను మార్చేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, ప్రాథమిక హక్కులను మార్పులకు గురి చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అంటే ఇక్కడ మార్పులు చేయడము సవరించడం అనేటటువంటిది కాన్సెప్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విఘాతం కలగకుండా ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఆ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విఘాతం కలగకుండా ప్రాథమిక హక్కులను సహేతుకంగా సవరించగల అధికారం ఉంటుంది. సవరించబడుతున్నాయంటే అవి నిరపేక్షమైనవి కావు అని అర్థము. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కావు, కాబట్టి వాటిని మనము సవరించవచ్చు, వాటిని మనం మార్పుకు గురి చేయవచ్చు కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ సమయం వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు వాటిని తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు కూడా. కాబట్టి ఇన్ని విధాలుగా అవి మార్పులకు గురవుతున్నాయి. కాబట్టి అవి అబ్సల్యూట్ కానే కాదు. కానీ ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ ఒకేలాగా వర్తించవు, కాబట్టి అవి సార్వత్రికమైనవి కావు. ప్రాథమిక హక్కులను మార్చలేకుండా ఉండలేము, కాబట్టి వాటిని మార్చవచ్చు, కాబట్టి ఇవి అబ్సల్యూట్ కాదు. ఇక ప్రాథమిక హక్కులు ఎలాంటివంటే న్యాయ పరిహార యోగ్యత కలిగినవి. ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ పరిహార యోగ్యత కలిగినవి. న్యాయ పరిహార యోగ్యత కలిగినవి అంటే న్యాయ సంరక్షణ అని అర్థం. ప్రాథమిక హక్కులు అనేవి మనిషి యొక్క జీవన విధానానికి కావలసినటువంటి ప్రాథమిక అవకాశాలు, ద ఫండమెంటల్ ఆపర్చునిటీస్ అంటాం, ప్రాథమిక అవకాశాలు. కాబట్టి వాటి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలకి కులము, మతము, ప్రాంతము, భాష, వర్గము అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి అమలు చేయబడాలి. అలా అమలు చేయబడాలంటే వాటికి రాజ్యాంగంలో న్యాయ సంరక్షణ మనము పెట్టి ఉండాలి. కాబట్టి ప్రాథమిక హక్కులకు కూడా ఆర్టికల్ నంబర్ 32 ఉంది, రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పేసి. కాబట్టి అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ప్రాథమిక హక్కులకు కాపలాదారులాగా ఉంటాయి. ప్రాథమిక హక్కులకు ఒక భద్రతా సిబ్బందిలాగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ప్రాథమిక హక్కులు అమలు కాకపోయినా వెంటనే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వాటి అమలు కోసం ప్రభుత్వాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ని, ఆజ్ఞలను జారీ చేస్తాయి. వాటినే మనం రైట్స్ అని చెప్పి అంటాము. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా మనము ప్రాథమిక హక్కులను తిరిగి అమలు చేయబడలేక
అమలు చేయబడేలాగా అమలు జరుపుకునేలాగా మనకి అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది వాటి అంటే వీటి కోసం మనము కోర్టులకు వెళ్ళచ్చు, వీటి కోసం మనం కోర్టుల ద్వారా వాటిని మనం తిరిగి అమలు పరుచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రాథమిక హక్కులు న్యాయ పరిహార యోగ్యత కలిగినవి లేదా న్యాయ సంరక్షణ కలిగినవి అని చెప్పేసి మనము చెబుతూ ఉంటాము. రైట్, తర్వాత ప్రాథమిక హక్కులు అనేవి నకారాత్మక మరియు సకారాత్మక లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రాథమిక హక్కులు కొన్ని నకారాత్మకము, కొన్ని సకారాత్మకము. నకారాత్మకము అంటే నెగటివ్, సకారాత్మకము అంటే పాజిటివ్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ నెగటివ్ లక్షణాలని కలిగి ఉంటాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ పాజిటివ్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇక్కడ నెగటివ్ లక్షణాన్ని కలిగి ఉండడం అంటే నకారాత్మకము అని అర్థం, పాజిటివ్ లక్షణాన్ని కలిగి ఉండడం అంటే సకారాత్మకము అని అర్థం. మరి ఏంటి ప్రాథమిక హక్కులు నకారాత్మకం అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు సకారాత్మకము అంటే ఏంటి? రైట్, చూద్దాం. నకారాత్మకము అంటే ప్రభుత్వాలకి పలానా పని చేయవద్దు అని అర్థం. పలానా హక్కును నిషేధిస్తూ ఏ పని చేయవద్దు అని అర్థం. ఉదాహరణకి మనకి ఇక్కడ చూస్తాం, ఆర్టికల్ నంబర్ 17 ఉంది, అస్పృశ్యత నివారణ అని అర్థం. అస్పృశ్యత నివారణ అని ఉంది. ఆర్టికల్ నంబర్ 14 ఉంది, చట్టం ముందు అందరూ సమానులే. ఈ రెండు ఆర్టికల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 17 ఏం చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తుంది. అంటే సమాజంలో అన్టచబిలిటీ కనుక ఉంటే, అస్పృశ్యత అనేది ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా నివారించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి అని చెబుతున్నాయి. కాబట్టి అంటే అస్పృశ్యత అనేది పోవాలంటే ప్రభుత్వాలు కొన్ని చట్టాలు రూపొందించాలి, అస్పృశ్యత నివారణ కోసం ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాగా ప్రభుత్వాలకి కొన్ని పనులను చేయండి అని చెబుతున్నాయి కాబట్టి అటువంటి లక్షణాన్ని మనము సకారాత్మకము అని చెప్పేసి అంటాము. అంటే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 17 అస్పృశ్యత నివారణ అనేది ఒక సకారాత్మకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. అంటే దానికోసం ఏం చేయాలి, ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేయాలి. అది పోవాలంటే, అది అమలులోకి రావాలంటే ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు తీసుకురావాలి. అందుకోసమే కదా మనకి 1955లో అస్పృశ్యత నివారణ చట్టం వచ్చింది. అంటే దానికోసం ఏంది, ప్రభుత్వం ఒక చట్టం చేసింది కాబట్టి, ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది కాబట్టి అది పాజిటివ్ లక్షణాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం చెప్తాం. అంటే ఈ సకారాత్మకము నకారాత్మకం అనే కాన్సెప్ట్లు ఎవరి పరంగా మనం చెప్తామంటే ప్రభుత్వం పరంగా మనం చెప్తాం. ఇక నకారాత్మకం అంటే చేయవద్దు అని అర్థం. ఆర్టికల్ నెంబర్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే, భారతీయులందరికీ కూడా చట్టం ఒకే విధంగా వర్తింప చేయాలి అని చెప్తుంటుంది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడు, చట్టం ముందు అందరూ సమానులే, ఆ సమానులే అనే పదానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏమీ చేయకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు, ఆ ఈక్వాలిటీ అనే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏమీ చేయకూడదు. అంటే ఆ సమానత్వాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. కాబట్టి అది నకారాత్మకమైనటువంటి ప్రాథమిక హక్కు అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి వై ఫండమెంటల్ రైట్స్ ఆర్ పాజిటివ్, వై ఫండమెంటల్స్ ఆర్ నెగిటివ్ అంటే దీన్ని మనం ప్రభుత్వం చేపట్టేటటువంటి చర్యల ఆధారంగా చెబుతాం. ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ప్రాథమిక హక్కులన్నీ కూడా ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ లక్షణం ఏంటంటే, ప్రభుత్వాలకి ఇవి ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి ప్రాథమిక హక్కులు. కాబట్టి కొన్ని ప్రాథమిక హక్కులు ఏం చేస్తున్నాయంటే, ప్రభుత్వానికి ఇది చేయండి, ఈ కార్యక్రమం చేయండి, ఇలాంటి పని చేయండి అని చెబుతూ ఉంటాయి, ఆజ్ఞాపించుతూ ఉంటాయి. కాబట్టి ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి సకారాత్మకము అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. కాబట్టి ప్రాథమిక హక్కులన్నీ కూడా ప్రభుత్వాలకి ఆజ్ఞాపన లేదా ఆజ్ఞాపించేటటువంటి
లక్షణాలని కలిగి ఉంటాయి. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని అమలు కావాలంటే చట్టాలు రూపొందించాలి, కొన్ని డైరెక్ట్గా అమలు అవుతాయి. ఉదాహరణకి ఆర్టికల్ నెంబర్ 21 ఉంది, జీవించే హక్కు, అది దానికోసం ప్రత్యేకంగా చట్టాలు ఏమి రూపొందించాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అది బై బర్త్ మనకి అప్లికేబుల్ అవుతుంది. కానీ కొన్ని చట్టాలు మాత్రం, కొన్ని ప్రాథమిక హక్కులు అమలు అవ్వాలంటే ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయాలి. చేయాలన్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే ప్రభుత్వానికి ఒక ఆజ్ఞ ఇచ్చేలాగా ప్రాథమిక హక్కుల స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము, రైట్? ఇవి సో కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకంగా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. కొన్ని ప్రాథమిక హక్కులు పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా ఉన్నాయంటే ప్రభుత్వాలు ఒక పని చేయండి అని చెప్పడం, నెగటివ్ అంటే ప్రభుత్వాలు ఒక పని చేయొద్దు అని చెప్పడం. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలకి ఆజ్ఞాపించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాము. ఇక ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు కావు, పూర్తిగా రద్దు కావు. ప్రాథమిక హక్కులు పూర్తిగా రద్దు కావు. ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అబాలిష్డ్ పర్మినెంట్లీ అంటాం. ఎందుకంటే అవి కావాలి, సమాజం ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు, పౌరులు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అవి కంపల్సరీగా కావాలి, అత్యంత ఆవశ్యకమైనవి అంటాం. ప్రాథమిక హక్కులు అత్యంత ఆవశ్యకమైనవి. మరి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆ యొక్క ప్రాథమిక హక్కులను రాజ్యాంగం నుంచి పూర్తిగా తొలగించే అధికారం ఎవరికి లేదు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే మళ్ళీ కొత్తగా రాజ్యాంగ పరిషత్ ద్వారానే అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇటీవల ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న ఎక్కువగా అడుగుతున్నారు, ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసే అధికారం ఎవరికి కలదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్రపతి, కొత్తగా ఏర్పాటు చేసే రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి పూర్తిగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు, పార్లమెంటుకు లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. కొత్తగా మళ్ళీ ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి దాని యొక్క సలహాలు సూచనల మేరకు మాత్రమే మనము ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్తాం. ఇక ప్రాథమిక హక్కులు అనేవి ఎలాంటివంటే అవి ఎమర్జెన్సీ సమయంలో తాత్కాలికంగా రద్దు చేయబడతాయి. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే అవి తాత్కాలికంగా రద్దు చేయబడతాయి. అవి కూడా ఏంటివి? ఆర్టికల్ నెంబర్ 20 నేరము శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు, ఆర్టికల్ నెంబర్ 21 జీవించే హక్కు. ఈ రెండు తప్ప మిగతా వాటిని మనం ఎమర్జెన్సీ సమయంలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకి సంబంధించినటువంటి లక్షణం. మెయిన్గా ఈ నాలుగు ప్రాథమిక హక్కులు అనేవి యూనివర్సల్ కాదు, ప్రాథమిక హక్కులు అనేవి అబ్సల్యూట్ కాదు, ప్రాథమిక హక్కులకి న్యాయ పరిహార యోగ్యత ఉంది, ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి ఆజ్ఞాపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి, ప్రాథమిక హక్కులు కొన్ని మాత్రం సకారాత్మకం, కొన్ని మాత్రం నకారాత్మకం, అన్నీ నకారాత్మకం కాదు, అన్నీ సకారాత్మకం కాదు, ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేయలేము, ప్రాథమిక హక్కులను ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. ఇవి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి లక్షణాలు అని చెప్పేసి మనం చెప్తాము. వీటి మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగానైనా సరే ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక హక్కుల యొక్క అర్థాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రాథమిక హక్కుల లక్షణాల మీద, వాటి అర్థం మీద, అవి ఎవరెవరికి ఎలా వర్తిస్తాయనే దాని మీద మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి, రైట్? ఇక ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే, ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో 3వ భాగంలో చెప్పారు. ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి మనకి వివరంగా విపులంగా
చెప్పే ప్రయత్నం జరిగిందన్నమాట రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనము మాగ్నా కార్ట్, ఈ భాగాన్ని మనము మాగ్నా కార్ట్ అంటాం. రాజ్యాంగంలో మూడవ భాగాన్ని